Hello friends, welcome back to our channel. కంప్యూటర్ పై నాలెడ్జ్ ఉండి ఇమీడియట్ జాయినింగ్ అయ్యే వారి కోసం ఫస్ట్ సోర్స్ అనే ఒక కంపెనీ వాళ్ళైతే ఒక భారీ మెగా రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ జాబ్స్కి వచ్చేసి మీకైతే కంప్యూటర్ పై నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది మీకైతే ఖచ్చితంగా వెంటనే మ్యాక్సిమం జాబ్ కూడా కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా వచ్చేసి ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్ కింద ప్రెజెంట్ అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి ఈ జాబ్స్ అయితే వీళ్ళు ఏ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు టోటల్గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు వచ్చేసి టూ టు ఫోర్ ల్యాక్స్ పరైన వరకు కూడా ప్యాకేజ్ కూడా ఆఫర్ చేస్తారు పారాయణం వచ్చేసి అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఈ యొక్క వీడియో అయితే తెలుసుకుందాం దానికంటే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేయడంతో పాటు ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎవరికైతే జాబ్ సెర్చింగ్లో ఉంటారో వాళ్ళకైతే వెంటనే షేర్ చేయండి అండ్ ఇక లేట్ చేయకుండా అయితే ప్రెసెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం గాయస్ ఇక్కడ చూసుకుంటే గ్రీటింగ్స్ ఫ్రమ్ ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ అయితే వీళ్ళు వచ్చేసి ఈ నోటిఫికేషన్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కోసం అయితే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ వాయిస్ అండ్ చార్ట్ సపోర్ట్ అంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మీరు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ వర్క్ చేస్తారు అయితే ఇక్కడ ఫ్రెషర్స్తో పాటు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అయితే విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఫర్ వాయిస్ అండ్ చార్ట్ సపోర్ట్ అంటే ఇందులో మీరు వాయిస్ ఉంటుంది అలాగే చార్ట్ సపోర్ట్ బేస్డ్ జాబ్స్ కూడా ఉంటాయి వీళ్ళు వచ్చేసి లెవెన్ థర్టీఎమ్ టు టూ పిఎం వరకు అయితే ఇన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తున్నారు బట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్పేసి డేట్స్ ఏం మెన్షన్ చేయలేదు అండ్ మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ కూడా వచ్చేసి ఫస్ట్ వన్ ఫేస్ టు ఫేస్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది తర్వాత బ్రైట్ అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది లైవ్ చాట్ అంటే మీకు టైపింగ్ టెస్ట్ అయితే చెక్ చేశారు ఖచ్చితంగా టైపింగ్ టెస్ట్ ఉంటుంది అలాగే ఆపరేషన్స్ మేనేజర్ రౌండ్ అయితే ఉంటుంది అండ్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే గుడ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు గుడ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రొఫెషన్ ఇన్ రిటర్న్ అండ్ రీడింగ్ స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి బేసిక్ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ కీబోర్డింగ్ స్కిల్స్ బేసిక్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లైక్ అవుట్లుక్ వర్డ్ పై నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అయితే క్వాలిఫికేషన్ ఉండాలండి లుకింగ్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అప్ టు త్రీ ఇయర్స్ కీ స్కిల్స్ కస్టమర్స్ సర్వీస్ విత్ చాట్ అండ్ వాయిస్ ఎక్స్పీరియన్స్ షుడ్ బి విల్లింగ్ టు వర్క్ ఫర్ ట్వంటీ ఫోర్ వైస్ అంటే రొటరేషన్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి అంటే నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి ఎక్సలర్ గ్రోత్ అండ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి డిజిగ్నేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అనే డిజిగ్నేషన్ ఇస్తారు అంటే ఫ్రెషర్స్కి అయితే ఎగ్జిక్యూటివ్ డిజిగ్నేషన్ ఇస్తారు సీనియర్స్కి అయితే అంటే ఎక్స్పీరియన్స్ క్యానర్స్కి అయితే సీనియర్ ఎగ్జిక్యూటివ్ డిసి డిజిగ్నేషన్ ఇస్తారు ఓన్లీ డే షిఫ్ట్ అయితే ఉంటుందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు అండ్ ఇవి వర్క్ ఫ్రమ్ అని చూస్తే కన్నా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ అండి జాబ్ లొకేషన్ కూడా వచ్చేసి హైదరాబాదు లుకింగ్ ఫర్ ఇమీడియట్ జాయినర్స్ ప్లీజ్ క్యారీ అప్డేటెడ్ రిజ్యూమ్ అండ్ గవర్నమెంట్ ఫోటో ఐడి ప్రూఫ్ అయితే తీసుకొని మీ యొక్క అప్డేటెడ్ రిజమ్తో మీరు అయితే ఖచ్చితంగా అయితే రండి అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చేసి నైత్రా హెచ్ఆర్ రైట్ అండ్ టాప్ ఆఫ్ యువర్ ఇజమ్ మీరు ఒకవేళ ఇంటర్కి వెళ్ళాలి అనుకుంటే మీ రెజ్యూమ్ టాప్ బాటన్ వచ్చేసి హెచ్ఆర్ నేమ్ అయితే మెన్షన్ చేయండి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు ఇమీడియట్గా మీరైతే ఓన్లీ ఆఫీస్ టైమింగ్స్లో ఒకసారి అయితే హెచ్ఆర్కి అయితే కాల్ చేసి ఈ నోట్ ఫేస్ సంబంధించి మీరైతే కన్ఫామ్ అయితే చేసుకోవచ్చు వెన్యూ డీటెయిల్స్ వచ్చేసి మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే ఆ లింక్కు క్లిక్ చేసి డీటెయిల్స్ చెక్ చేసుకొని మీరైతే వాకింగ్కి అయితే వెళ్ళండి చాలామంది అన్నీ చెప్తున్నారు కానీ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం లేదంటున్నారండి మనం అన్ని జాబ్స్కి ఆల్మోస్ట్ లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామండి వీడియో డిస్క్రిప్షన్ వచ్చేసి మీరు క్లియర్గా వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత ఒకసారి వీడియో డిస్క్రిప్షన్ చెక్ చేస్తే మీకే క్లియర్గా అర్థమవుతుందండి మీరు మాక్సిమం చాలా మంది వీడియోస్ చూడరు జస్ట్ ఒక ఫార్టీ సెకండ్స్ లేదంటే వన్ మినిట్ వరకు వీడియో చూస్తారు తర్వాత లింక్ ఎక్కడ అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తుంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చూడండి మీరే ఒకసారి ఆలోచించండి వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఈ జాబ్స్కి మనం ఎలిజిబుల్గా కాదని చెప్పేసి కాబట్టి వీడియో డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసుకోండి థ్యాంక్ యూ